అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు తమిళం చూసారు కదా, సింహాచలం. అసలైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత తొందరగా వచ్చి మీకు వీడియో ఎంత తొందరగా అప్లోడ్ చేస్తానని చెప్పి. అంతా స్వామివారి దయ, అంతా అలా 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 జరిగిపోయింది అన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్రిప్ ఇది. టైం బైక్ మీద వెళ్ళినప్పుడైతే స్వామిని దర్శించుకుంటామా లేదా అని చెప్పేసి అనుకున్నాము, కానీ స్వామివారి మీద భారం వేస్తాం మొత్తం. అలాగే చక్క పొద్దున్న 5 వెళ్ళాము, రాత్రి 10 ఎలాంటి అవరోధాలు లేకుండా మేమైతే స్వామివారిని దర్శించుకుని తలనీళాలు ఇచ్చేసి వచ్చేసాము. 4 కత్తెర్లు ఇచ్చాము మేమైతే. అలాగే నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్తో వెళ్ళాము, అప్పుడు కూడా అప్పుడంటే కష్టం అనిపించింది బండి మీద కంటే. అప్పుడు ప్రధానమంత్రి వచ్చారు విశాఖపట్నానికి, అసలు బస్సులు అయితే లేవు, ట్రైన్ దిగిన తర్వాత బస్సులు లేవు, ఆటోలో ఎలాగోలాగ వెళ్ళాము. అసలు వెళ్తామా, స్వామివారిని దర్శించుకుంటామా లేదా అనిపించింది. చాలామంది అయితే ఉన్నారండి అప్పుడైతే కొండ కిందకి దిగేటి ట్రైన్ ఎక్కేంత వరకు మాకు ఏదో భయంగానే అనిపించింది. అసలు బస్సులే లేవు, ఆటోలేమో రానంటున్నారు, అక్కడ నుంచి ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లము, డబ్బులు కూడా లేవు. అలాగా అనిపిస్తే స్వామివారి దయ వల్ల అన్నీ సక్రమంగానే జరిగి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాము. ఇది 3వ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. అసలు స్వామివారిని ఎలా దర్శించుకుంటానైతే కల్లో కూడా ఊహించుకోలేదు. చాలా బాగా అనిపించింది. అక్కడ పెట్టేసి మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇదంతా 100 లైను. మీకు ఫస్ట్లో వచ్చి ఉంటే ఈ లెఫ్ట్ సైడ్లో షాపులు ఉండేవి, ఇది వరకు బ్యాగులు సెల్ ఫోన్లు ఇటీవి పెట్టుకునే షాపులు ఉండేవి. అవి మొత్తం ఫుల్గా తీసేసి పైన షెల్టర్లా కట్టారు, అంటే ఎండ ఇది పడకుండా. ఇదే 100 దర్శనంకి టికెట్లు ఇస్తారు అక్కడ. అయితే దర్శనం చేసుకున్నామండి. దర్శనం అంటే అసలు చాలా బాగా అయిందండి. గుళ్ళో మేము 100 టికెట్ తీసుకున్నాం. అసలు దర్శనం చాలా బాగా అయింది స్వామివారి దయ వల్ల. ఇలాగ వెళ్ళి అలాగ వచ్చేసాం అన్నమాట లైన్లో నడుచుకుంటూ. ఇలా బ్యాగ్ కొని ఫోన్ తీసుకోవడానికి వచ్చాము. అలాగే మేము అటు సైడ్ కూడా చూపించడానికి అయితే విమల్ గారికి వచ్చేస్తున్నాను. చూశారు కదా లెఫ్ట్ సైడ్లో 300 దర్శనం. చూసారా గోపురం, లక్ష్మీ నరసింహ స్వామివారి గోపురం. ఇదైతే చాలా బాగా అభివృద్ధి చేశారు. టెంపుల్ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట, ఫుల్ మార్చేశారు టెంపుల్ని, బాగా అభివృద్ధి చేశారు. అలాగే మేము మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాము. 7:00 వచ్చాము, 8:30 కిందకి వెళ్ళిపోతున్నాము. పైన కొండ మీద అన్నీ చూసుకుని
మళ్ళీ బస్ ఎక్కేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం.